వై ఏపీ నీడ్స్ జగన్ ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి రాష్ట్ర ప్రజల వద్దకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున మేము ఈ రోజు వెళ్ళబోతున్నాం రేపటి నుంచి దశలవారీగా ప్రతి ఊర్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ రాష్ట్రానికి చెందిన సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు ఆల్రెడీ తెలుసు కానీ ఏ గ్రామంలో ఎంత వచ్చింది ఎంతమంది లబ్ధి పొందినారు ఎంత మేరకు లబ్ధి పొందినారు అనే ఒక సమగ్రగా పాంప్లెట్ ని కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరుగుతుంది గ్రామ గ్రామాన ఒక పండగ మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది మొత్తానికి ఎలక్షన్లకి పూర్తి మనం సన్నద్ధం కావాలి మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మనం చేసింది మనం చెప్పుకోవాలనే ఒక మంచి ఆలోచన తోటి ఈ రోజు ప్రజల మధ్యకు వెళ్తున్నాం మనమందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పరిపాలించారు పరిపాలించిన తర్వాత కూడా ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు ఏం చేశారు అంటే చెప్పుకోదగిన పనులు ఏమీ వాళ్ళకి చెప్పుకోలేరు వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి మాత్రమే ఇప్పటికి కూడా చెప్పుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు మరి ఈ రోజు జగనన్న 4 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం కరోనాకలో పూర్తిగా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఆ కరోనా కారణంగా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఎక్కడా కూడా చెప్పిన మాట తప్పకుండా మాటని నిలబెట్టుకుంటూ ఈనాటి వరకు కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా నిర్విరామంగా ప్రజలకి సేవలు అందిస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి గడపకు కూడా తిరగడం జరిగింది ప్రతి గడపకు వెళ్ళేసి సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరిగింది ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది వాటిని పరిష్కరించడం కోసం 20 లక్షల రూపాయల మేరకు ప్రతి సచివాలయానికి కూడా ఖర్చు పెట్టడం జరుగుతున్న విషయం కూడా మీరందరూ కూడా గమనిస్తున్నారు మరి నూతనంగా వై ఏపీ నీడ్ జగన్ ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లో ఏదైతే ఎల్లో మీడియా సృష్టించిన ఒక అబద్ధాల మాటలన్నీ కూడా పటాపంచలు చేసి ఏది నిజం ప్రజలకి ఏది వాస్తవం అనే విషయాన్ని కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది ఇందాకే పెద్దలు మాట్లాడుతూ మా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఆంధ్ర రాష్ట్రం గతంలో ఏ పరిస్థితిలో ఉంది మరి ఈరోజు ఏ స్థాయిలో ఉంది మరి సంక్షేమం మాత్రమే చేస్తున్నారు అభివృద్ధి జరగలేదు అనే వాళ్ళందరికీ కూడా మేము గతంలోనే సమాధానం చెప్తున్నాం ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గానికి వస్తే ఇది అభివృద్ధి కాదా అనే ఒక నిదాదం తీసుకొని దాదాపు 65 రోజుల నుంచి సంక్షేమం కాకుండా కేవలం మేము చేసినటువంటి అభివృద్ధి పనులు మాత్రమే ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నాం ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి రాష్ట్రంలో ప్రజలు ఒక అభివృద్ధి అంటే ఎలా వాళ్ళకి కొనుగోలు శక్తి ఎలా పెరిగింది గతంలో వాళ్ళ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరిగింది గవర్నెన్స్ ఎంతవరకు మారింది ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల వద్దకి వెళ్ళి మేము చెప్పాలనుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చినారు వాళ్ళు ఎంతవరకు నెరవేర్చినారు మేమేం హామీలు ఇచ్చినాం మేము ఎంతవరకు నెరవేర్చినాం అనే విషయాన్ని కూడా ప్రజల్లోనే తెలుసుకోబోతున్నాం మేము ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాం మా మేనిఫెస్టోని తిరిగి 2019 మేనిఫెస్టోని ప్రజలకి పంచే ధైర్యం మాకుంది తెలుగుదేశం వారికి వాళ్ళ మేనిఫెస్టోని చూపించే దమ్ము వాళ్ళకుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొని ప్రజల వద్దకు రాగలుగుతారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము ఒకటే కోరుతున్నాం మా మేనిఫెస్టో మేము తీసుకొస్తాం మేము ఎంతవరకు నెరవేర్చినామో ప్రజలనే గమనించమని చెప్పేసి కోరుతున్నాం వాళ్ళ పాత మేనిఫెస్టోని కూడా తీసుకురమ్మని చెప్పేసి కోరుతున్నాం ఆ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చినారో ఒకసారి ప్రజలందరూ కూడా చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కూడా అడగమని చెప్పేసి కూడా కోరుతున్నా ఒకవేళ తెలుగుదేశం నాయకులు మీ దగ్గరికి వస్తే మీ మేనిఫెస్టో తీసుకురండి మీ మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చినారు ఎంతవరకు నెరవేర్చినారనే విషయాల్ని కూడా ప్రజలకి తెలిపాల్సిన అవసరం ఉంది ప్రజలు అడగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఆల్రెడీ మీరు చూస్తున్నారు బీసీ బస్సు యాత్ర కూడా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనపడకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేస్తున్నటువంటి బస్సు యాత్ర స్పందనే ఆ మాదిరిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో నేరుగా వాళ్ళు మీటింగ్లు పెడితే స్పందన ఏ మాదిరిగా ఉంటుందో ఒకసారి మనందరం కూడా ఊహించగలుగుతాం.